యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యంను ధ్యానించటకు దేవాతి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి వందనాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామంను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధి చేరి ప్రార్థించటకు ప్రభా, మరి మీరు చేసిన మేలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించటకు. అలాగే ప్రభా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడతారని గొప్ప నిరీక్షణ ఆశతో ప్రభా మీ సన్నిధికి చేరి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. కావలసిన దిన దీవెనలు దయచేసి మేమందరం ప్రభా మరి మీ వాక్యానుసారంగా నడుస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. ప్రతి బాధలను ప్రభా మరి మీరే తొలగిస్తూ ఉన్నారు, అందుకే వందనాలు ప్రభా. మరి బాధల్లో ప్రభా మరి అధిగమనిస్తూ ప్రభా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలను బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసునామములో అడిగి పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో మొదటి పేతురు 1వ అధ్యాయము 10-12 వచనాల నుంచి కొన్ని భాగం నేర్చుకుంటాం, కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు నేర్చుకుందాం. 1 పీటర్ 1:10-12 ఈ 3 వచనాలు గమనించినట్లయితే మన రక్షణను బట్టి, మన రక్షణను బట్టి అంచనా చేయబడ్డది. మరి దేవుడు తన బిడ్డలను రక్షిస్తారు, ఆ మాటలు మరి అంచనగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ రక్షణను బట్టి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ఇక్కడ మనము నేర్చుకుందాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు బదులుగా నాకు బదులుగా సిల్వలో మరి తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా మనల్ని రక్షించిన ఆ ప్లాన్ ముందు నుంచే అంచనా వేయబడ్డదనమాట. వాటి గురించి బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ పునరుత్థానం మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి పునరుత్థానం ద్వారా కలిగిన రక్షణను బట్టి మరి పేతురు రాస్తూ ఉన్నారు. ఈ పేతురు ఎవరైతే మరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత కూడా మరి యేసుక్రీస్తుని నమ్మలేదు, ఆ పేతురు మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి మాటలను మనకు రాస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా గమనించినట్లయితే 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ 10వ వచనంలో పేతురు ఏమంటున్నాడంటే, మీ రక్షణను బట్టి ప్రాఫెట్స్ వారు మరి చక్కగా ఇంక్వైరీ చేసినారు, వారు సెర్చ్ చేసినారు, ఆ తర్వాత ఈ రక్షణను బట్టి వారు ప్రవచించినారని రాస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా మనం గమనించే విషయం ఏంటంటే, మన రక్షణను బట్టి ప్రవక్తలు ప్రవచించినారనమాట. ఓటీ ప్రాఫెట్స్ ప్రొఫెసైజ్ దట్ వి సీ ఇన్ ద 10th verse. ఆ చూడండి, అక్కడ మీకు కలిగిన ఈ కృపను గూర్చి ఎందరో ముందు నుంచే మరి వారు చాలా ధ్యానంగా వారు ఈ మాటలను వారు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ ప్రవక్తలు ఈ మాటలను ప్రవచించినారు అని రాస్తూ ఉన్నారు. ఈ కన్సర్నింగ్ ద సాల్వేషన్ ద ప్రాఫెట్స్ హు ప్రొఫెసైజ్డ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క కృప మరి తన బిడ్డలపై ఎలా ఉంటుందని వాళ్ళు ప్రవచించినారని రాయబడినది. అది మొట్టమొదటిగా మనం గమనించాలి. 2వ మాట గమనించినట్లయితే, మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మన రక్షణను బట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముందు నుంచే మరి ఈ మాటలను మరి బైబిల్లో రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము. 11-12 వచనాలు గమనించినట్లయితే అక్కడ గాడ్ ద హోలీ స్పిరిట్ ఆల్సో రివీల్డ్ ద సాల్వేషన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. ఆ మాట మనం 11వ వచనంలో 12వ వచనంలో చూడొచ్చు. 11వ వచనం ఇలా రాయబడింది, ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ హూ వాజ్ ఇన్ దెమ్ ఇండికేటెడ్ ఆర్ వాట్ టైమ్ ఇట్ వుడ్ టేక్ ప్లేస్ యాజ్ హీ ప్రిడిక్టెడ్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద గ్లోరీ దాట్ వుడ్ ఫాలో. అంటే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఆ బలియాగం ద్వారా, యేసుక్రీస్తు యొక్క ఆ సఫరింగ్స్ ద్వారా, మరి ఆ వేదన ద్వారా, ఆ బాధన ద్వారా మరి దేవుడు తన బిడ్డలను రక్షిస్తాడని ఆ మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా 11వ వచనంలో 12వ వచనంలో చాలా తేటగా చెప్తా ఉన్నారు. సో అది 2వదిగా మనం గమనిస్తూ ఉన్నాం. 3వ మాట గమనించినట్లయితే 12వ వచనంలో అక్కడ అపోస్తలు కూడా దేవుని యొక్క యేసుక్రీస్తుతో వారు ఉండే అపోస్తలు 3.5 సంవత్సరాలు వారు యేసుక్రీస్తుతో ఉన్నారు. వారు యేసుక్రీస్తు యొక్క వాక్యంను తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, యేసుక్రీస్తును తన సొంత రక్షగా అంగీకరించినారు. వారు కూడా తన లేఖనంలో మరి మన రక్షణను బట్టి వారు ఎంతో చక్కగా రాస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించే ద్వారా మరి ఆ యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్న బిడ్డలు నమ్మకం ద్వారా వారు రక్షణను పొందుతారని అక్కడ అపోస్తలు, న్యూ టెస్టమెంట్ అపోస్తల్స్ ఆర్ రైటింగ్ ఇన్ దేర్ రైటింగ్స్. సో ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తాము. మొట్టమొదటిగా ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధనలు ఉండే ప్రవక్తలు వారు అంచనా వేశారు, ప్రవర్తించినారు. 2వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు యొక్క ఆ బాధలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ బాధలు తన బిడ్డలను రక్షించటకు ఉన్నదని చెప్తా ఉన్నాడు. 3వదిగా నూతన నిబంధనలో అపోస్తలు కూడా ఈ మాటను పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం గమనించాలి. 4వదిగా మరి దేవదూతలు కూడా
దేవదూతలు కూడా ఈ మాటలు చెప్పినట్లు మనం 12వ వచనంలో చూస్తా ఉన్నాము. అక్కడ చూడండి, ఏంజల్స్ డిజైర్ టు లుక్ ఇన్ టూ, అంటే ఈ మాటలు ఎలా దేవుడు మరి తన బిడ్డను రక్షిస్తాడని ఆ మాటను మరి దేవదూతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారని చూస్తూ ఉన్నాం. అంత గొప్ప రక్షణ దేవుడు నీకు నాకు అనుగ్రహించారు. సో అంత గొప్ప రక్షణ మనం మర్చిపోయి మనం ఉండటానికి ఆస్కారం లేదు. సో దేవుడు మనల్ని రక్షించినాడు, మరి ఆ రక్షణ పొందిన నీవు నేను మరి దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తూ దేవుని నామను మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. దేర్ఫోర్ గ్రిడ్ అప్ యువర్ మైండ్ అని రాస్తూ ఉన్నాడు. గ్రిడ్ అప్ యువర్ మైండ్ అంటున్నాడు, అంటే నీ మనసును మరి దేవుని సన్నిధిలో నువ్వు అర్పిస్తూ మరి నీవు దేవుని యొక్క కార్యములు చేయాలని ఆశతో ముందుకు వెళ్ళాలని రాస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క కృపను నువ్వు పొందినావు. ఆ కృపను పొందిన బిడ్డగా నీవు మరి దేవుని యొక్క కార్యమును జరిపిస్తూ దేవుని యొక్క సువార్త పనిలో ముందుకు వెళ్తూ మరి ఎంతోమంది నిరాశగా ఉండే బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళను వారి మరి రక్షణలో నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో పేతురు ఈ మాట మనకు నేర్పిస్తాను. మొదటి పేతురు 1:10-12 దేవుడు ఈ వాక్యమును మనందరికీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అవును ప్రభా, మీ రక్షణ భాగ్యంను మీరు మాకు అనుగ్రహిస్తారని బట్టి వందనాలు. ఈ రక్షణ గురించి ప్రభా మరి ఎంతో తేటగా పేతురు రాస్తూ మరి 4 ప్రాముఖ్యమైన అంశాలు మాకు నేర్పించినారు, అందుబట్టి మీకు వందనాలు. అవును ప్రభా, రక్షణ పొందిన బిడ్డలుగా మేము మరి ప్రభా ఉత్సాహంగా మీ కార్యమును జరిపించటకు సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి దినములలో మేము ఎంతో బాధలో ఉన్నప్పటికై ప్రభా మీరు మమ్మల్ని రక్షించినారు, ఆ సంతోషముతో మీ నామను మహిమపరచటకు సహాయం చేయండి. ఎంతోమంది బిడ్డలు ప్రభా మరి కరోనా వైరస్తో బాధపడుతున్నారు, అట్టి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరే ప్రభా ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరచమని కోరుతా ఉన్నాము. మరి ప్రాముఖ్యంగా ప్రభా మరి సిస్టర్ శోభా జాఫ్నాథ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ బిడ్డను ప్రభా మీరే ముట్టి స్వస్థపరచండి, మీ బలంలో శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా మరి మీ బిడ్డలు ఎంతోమంది ప్రభా హాస్పిటల్స్లో ఉంటున్నారు, అటు బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరే ప్రభా వారిని ముట్టి స్వస్థపరచండి, మరి వారి జీవితంలో మీ సంతోషం ఆనందం దయచేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ రక్షణ భాగ్యంను ప్రభా వారు జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రభా మీ కొరకే గొప్ప సాక్షులు నిలబెట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘంను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ పెద్దలను బట్టి, సంఘ కాపర్లను బట్టి, సంఘంలో ఉండే ప్రతి ఈసీ మెంబర్స్ని బట్టి, డీకన్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించి ఆశ్రయించండి. మేమందరం ప్రభా మరి మీ కొరకే సాక్షులు నిలబెట్టకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిండే సహవాసం, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్.